Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మేఘాలు దాగుడు మూతలాడుతున్నాయి. వర్షం ఎప్పుడు కురుస్తుందని ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ అది అంత ఆశాజనకంగా ఉన్నాయా లేదన్నది కూడా ఇతిమిద్దంగా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సముద్రంలో ఏదైనా ఉపరితల ఆవర్తనం కానీ లేదంటే అల్పపీడన ద్రోణి ఏర్పడితే ఋతుపవనాలు మరింత వేగవంతంగా విస్తరించడానికి అవకాశం ఉంటుందా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి నైరుతి ఋతుపవనాల రాక దాని ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వర్షాలు కురవబోతున్నాయి, ఎప్పటి నుంచి వర్షం మొదలవుతుంది, ఇప్పటికే వేడిగాలి నుంచి కాస్త ఉపశమనం వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు కురవాల్సిన పరిస్థితి ఉంది, దీనికి సంబంధించి వాతావరణ విభాగం డైరెక్టర్ డాక్టర్ సునంద గారు ఉన్నారు. సునంద గారు నమస్తే అండి. నమస్తే మేడం. తాజాగా వాతావరణ పరిస్థితిని మనం చూసినట్లయితే అంటే ఆ మధ్యకాలంలో వడగాల్పుల నుంచి కాస్త ఉపశమనం ఉన్నప్పటికీ వర్షం అయితే పూర్తి స్థాయిలో కురవని పరిస్థితి ఉంది. ఎప్పుడు పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు వర్షం కురిసే అవకాశం ఉంది? ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు రావడంతో ఈ యొక్క వర్షాలు అనేవి చాలా గుడ్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. లాస్ట్ 3 డేస్ కూడా ఏంటంటే మనకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ కోస్తా ఆంధ్రాకి అలాగే రాయలసీమకు కూడా రావడం జరిగింది. ఈవెన్ నిన్న కూడాను తెలంగాణలో ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ వచ్చి ఒక చోట హెవీ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన కోస్తా ఆంధ్రాలో అయితే కనుక నిన్నటి వాతావరణం కొంచెం స్కాటర్డ్ రెయిన్ఫాల్ వచ్చింది. ఈరోజు నుంచి కూడా ఐసోలేటెడ్ రెయిన్ఫాల్ అంటే 1-2 చోట్ల అంటే 25% ఆఫ్ ఏరియా అనేది రెయిన్ఫాల్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు యాక్చువల్లీ ఈ లో ప్రెషర్ మన హెడ్ బేలో ఫామ్ అయినట్లయితే మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ వచ్చేది. అయితే ఇది నార్త్ బేలో ఫామ్ అయింది. సో నార్త్ బేలో ఫామ్ అయ్యి ల్యాండ్ మీదకి ఆల్రెడీ వచ్చేసింది అన్నమాట. సో వచ్చేసిన కారణం చేత ఆ లో ప్రెషర్ సరౌండింగ్స్లోనే ఎక్కువ వర్షపాతం అనేది ఇప్పుడు ఇస్తుంది అన్నమాట. ఈ యొక్క లో ప్రెషర్ వల్ల మనకి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో విస్తారమైనటువంటి వర్షాలు ఇప్పుడు ప్రజెంట్ పడుతున్నాయి. అక్కడ కూడా హెవీ, వెరీ హెవీ, అత్యంత భారీ వర్షం, ఎక్స్ట్రీమ్ హెవీ కూడాను కూడా రికార్డ్ అయ్యింది. అయితే ఆ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. వేరస్ మన ఆంధ్ర రాష్ట్రంలో కొద్దిగా తగ్గుతున్నాయి అన్నమాట. బట్ రానున్న 5 రోజులు కూడాను ఐసోలేటెడ్ అంటే 1-2 ప్లేసెస్లోనే తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. పూర్తిగా వర్షం లేని పరిస్థితి అయితే ఉండదు, కానీ కొద్ది కొద్దిగానే వాన పడుతుంది. వాన లేనప్పుడు ఎండ వాతావరణం కూడా ఉంటుంది. అయితే రానున్న 5 రోజులు ఒక్కసారి ఈ లో ప్రెషర్ కనుక అక్కడ కొంచెం తగ్గినట్లయితే మరలా మనకి నార్మల్ ఫ్లో వచ్చి మనకి ఎక్కువ వర్షపాతం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. జూలై 1st వీక్ 2nd వీక్లో కూడాను రానున్న వీక్స్లో గుడ్ రెయిన్ఫాల్ అయితే కనబడుతుంది. మనకి విరామం లేకుండా ఎవ్రీడే అంటే ముసురులాగా లైట్ అలా ఉండే అవకాశం అయితే ఉంది. రానున్న 10 రోజుల్లో కూడాను వాతావరణ పరిస్థితి అయితే 5 రోజులు మాత్రం కొంచెం తేలికపాటి వర్షాలు ఉండి ఓన్లీ 25% ఆఫ్ ఏరియాలోనే వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ మన ఆంధ్రాకే కాదు, ఇటు తెలంగాణ అలాగే మన సౌత్ పెనిన్సులర్లో ఉన్న స్టేట్స్ అన్నిటిలోనూ కూడా పరిస్థితి ఇది. వేరే వెస్ట్ కోస్ట్లో అయితే మాత్రం వెరీ గుడ్ రెయిన్ఫాల్, చాలా విపరీతంగా రెయిన్ఫాల్ పడుతుంది. అంటే మేడం ఇప్పుడు చాలా మందిలో ఒక అనుమానం ఏంటంటే ఋతుపవనాలు ప్రవేశించిన వెంటనే విపరీతంగా వర్షాలు కురిసేస్తాయి, విపరీతంగా అసలు మామూలుగా ఉండదు వర్షాలని చాలామంది అనుకుంటారు కదా. ఋతుపవనాలు వచ్చిన వెంటనే వర్షాలు వచ్చేస్తాయా, లేదంటే దానికి ఇంకేమైనా సహకరించాల్సి ఉంటుందా? ఋతుపవనాలు రావడం అంటేనే వర్షాలు, కరెక్ట్. ఎందుకంటే మనము 2 కన్సిక్యూటివ్ డేస్ కంటిన్యూస్గా వర్షం ఉందా లేదా ఆ ప్రాంతంలో పడింది దాన్ని బట్టే మనము ఋతుపవనాలు అంటారని అనేది చెప్తామా, లేకపోతే విండ్ క్రైటీరియా ఉంటుంది, రెయిన్ఫాల్ క్రైటీరియా, ఈ రెండు సాటిస్ఫై అయినప్పుడు ఆ ప్రాంతాలకి నైరుతి ఋతుపవనాలు వచ్చినట్లు డిక్లేర్ చేస్తారు. సో అది 22 జూన్లోనే అది డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ అంటే మన ప్రాంతంలో రెయిన్ఫాల్ లేదు అని రెయిన్ లేదనుకోకూడదు. ఎందుకంటే రోజు రిపోర్ట్ చూస్తున్నట్లయితే మనకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే 75% ఆఫ్ ఏరియా అనేది వర్షము వచ్చినట్లు
రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత మన స్టాండర్డ్ అబ్జర్వేటరీస్లో కూడాను 4 to 5 centimeters రెయిన్ఫాల్ కూడా నమోదవడం జరిగింది. అలాగే 1-2 రోజులు అయితే భారీ వర్షం కూడా వచ్చింది. అయితే మనకి వారం రోజులు అయిపోతుంది ఈ యొక్క ఋతుపవనాలు వచ్చి. అయితే ఈ ఇంతలో మనకి లో ప్రెషర్ ఫామ్ అవ్వడము, అది ఒడిశా పరిసర ప్రాంతాల్లోని కేంద్రీకృతం అవ్వడము, తర్వాత అది ల్యాండ్ మీదకి వచ్చి మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మనకి రెయిన్ఫాల్ ఇస్తుంది అన్నమాట. అక్కడైతే వెరీ గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇక్కడ నమోదవుతున్నాయి. వెరస్ మన ఆంధ్రాలో కొద్దిగా తగ్గుతున్నాయి అన్నమాట. 1-2 చోట్ల మాత్రమే ఈ యొక్క తేలికపాటి వర్షాలు ఉంటాయి. మిగతా టైంలో మనకి ఎండ వాతావరణం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేసినా కూడా ఎండ వాతావరణం ఉండదు అని లేదు. సో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే ఉదయం ఎండగా ఉన్నప్పుడు సాయంత్రానికి క్లౌడ్ మాయిశ్చర్ కనుక ఉన్నట్లయితే క్లౌడ్ డెవలప్మెంట్ అయ్యి కూడాను చల్ల వాతావరణము, అలాగే విండ్స్ కూడా ఉంటాయి, ఈవెన్ థండర్ స్టార్మ్స్ ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడిన జల్లు, ఉరుములు మెరుపులు ఇలా వచ్చే ముందు విండ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈదురు గాలులు ఉంటాయి, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఉంటాయి. సో ఇది పరిస్థితి అండి. రానున్న 5 రోజులు అయితే కొంచెం మనకి వర్షపాతం అయితే కొంచెం తగ్గుతుంది, బట్ ఆ తర్వాత మరలా యథావిధిగా మన నైరుతి ఋతుపవనాల్లో టైంలో ఉండే రెయిన్ఫాల్ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గత ఏడాదితో మనం చూసుకుంటే ఈసారి రైతాంగం హ్యాపీగా ఉండొచ్చు మేడం? ఈసారి అంటే ఎలాంటి వర్షపాతం ఉంటుందని ఒక అంచనా అయితే ఉన్నది? ఇప్పటి వరకు జూన్లో అయితే మరి తక్కువ రెయిన్ఫాల్ రికార్డ్ అయ్యింది, బిలో నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశ కనబడుతూ ఉంది. బట్ జూలై నుంచి కనుక అయితే 1-2 వీక్స్ చూసినట్లయితే గుడ్ రెయిన్ఫాల్ అయితే ఇండికేషన్ కనబడుతుంది. లెటస్ హోప్ మంచి రెయిన్స్ ఉంటాయని ఆశిస్తున్నాము. సో బట్ ఈ 5 డేస్ మాత్రం కొంచెం రెయిన్ తగ్గుతుంది, ఎండ్ కొంచెం ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నార్మల్ టెంపరేచర్స్ ఉన్నాయో ఆ టెంపరేచర్స్ వరకు వస్తాయి. అలాగే సాయంత్రం మాటలు మబ్బు వాతావరణం వచ్చి చల్లగా అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి 1-2 చోట్ల. అలాగే వర్షాలు కూడా ఉంటాయి 1-2 చోట్ల. అంటే 25% ఆఫ్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉందండి. మేడం, ఇప్పుడు ఋతుపవనాలు వచ్చి కొద్ది రోజుల తర్వాత వర్షాలు కురవకపోతే అది వర్షాభావ పరిస్థితులు అంటే ఎల్నినో లాంటి పరిస్థితులు వస్తాయని చాలామంది ప్రచారం చేస్తుంటారు లేదా అపోహపడుతుంటారు కదా, అంత వేగంగా ఎల్నినో పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా మన ప్రస్తుతం ఈ ఏడాది వర్షాకాలంలో? ఎల్నినో ప్రభావం అయితే కొంచెం మైల్డ్ ఎల్నినో అవకాశాలు అయితే ఉన్నాయి. అది అంటే మాన్సూన్ రెయిన్స్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అయితే మనకి ఓన్లీ ఎల్నినోయే కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల కూడా ఇదొక ఒక లో ప్రెషర్ కనుక మన పక్కన ఫామ్ అయినట్లయితే ఓ వెరీ గుడ్ రెయిన్ఫాల్, మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ అంటే భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ కమింగ్ ఫ్యూచర్లో అలాంటి పరిస్థితులు ఉండే మనకి ఈవెన్ దో ఎల్నినో కండిషన్ ఉన్నా కూడా మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ వచ్చి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందటు ఐఎండి ఈ ఇయర్కి నార్మల్ రెయిన్ఫాల్ అయితే ఫోకస్డ్ ఇవ్వడం జరిగింది. మేబీ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా టోటల్ ఓవరాల్గా సీజన్లో రెయిన్ఫాల్ ఎంత రికార్డ్ అవుతుంది అనేది ఆల్మోస్ట్ మన నార్మల్ రెయిన్ఫాల్కి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మన లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ లానినో ఇయర్ అయినా కూడా లానినో ఇయర్ అయినా కూడా 1 జూన్ జూలై కొంచెం తక్కువగా ఉండి 1 ఆగస్ట్ 2 సెప్టెంబర్లో బాగా ఊపు అందుకుంది. సో వెరీ గుడ్ రెయిన్ఫాల్, మనకి ఎక్కువ రెయిన్ఫాల్ అంతా కూడా 1 ఆగస్ట్ 2 సెప్టెంబర్ మంత్లోనే కవర్ అయ్యింది. సో లైక్ దట్ ఓవరాల్ సీజన్లో ఇది నార్మల్ రెయిన్ఫాల్ రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో లెట్ అస్ సీ జూన్ వరకు అయితే ఇది పరిస్థితి, బట్ జూలై నుంచి కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. బట్ అట్ హోల్ డే మరి క్లౌడీగా ఉండదు, బట్ డే టైంలో కొంచెం హాఫ్ ఆఫ్ ద డే ఎండగా ఉండి తర్వాత క్లౌడీ వెదర్ ఉండి అట్లా ఉండే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి అండి. అంటే మొత్తం మీద ఫైనల్గా అల్పపీడనం కానీ లేదంటే అల్పపీడన ద్రోణి కానీ అలాంటిది ఏదైనా సముద్రంలో ఏర్పడితే ఆంధ్ర తెలంగాణకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు, అలాగే నైరుతి ఋతుపవనాలు బాగా యాక్టివ్ అవడానికి అవకాశం ఉందంటారు. ఎంత
ఖచ్చితంగా ఉంటాయండి. మన ప్రక్కన కానీ మన చుట్టుప్రక్కల ఎక్కడ ఏ లో కానీ లేకపోతే ద్రోణి కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మనకి వెరీ గుడ్ రెయిన్ఫాల్ ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఇయర్స్లో కూడా చూసింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి అల్పపీడన ద్రోణి కానీ అల్పపీడనం కానీ ఉన్నప్పుడు మనకి విస్తారమైనటువంటి వర్షాలు నమోదవడం, ఈవెన్ భారీ వర్షాలు కూడా నమోదవడం గమనించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నారు కదా, డాక్టర్ సునంద గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది అయితే సాధారణ వర్షపాతం మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే భారత వాతావరణ విభాగం ఒక స్పష్టం చేసింది, జూన్ నెలలో కాస్త వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ జూలై తర్వాత అంటే గత ఏడాది అయితే ఆగస్టు నుంచి భారీ వర్షాలు కురవడం ద్వారా ఆయా లోటుని క్లియర్ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా అంటే జూలై నుంచే వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడ కూడా దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.